తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నాడు చంద్రన్న బీమా పథకంలో కుటుంబం మొత్తానికి ధీమా ఉండేదని, కానీ నేడు వైఎస్ఆర్ బీమా పథకంలో కుటుంబం పెద్దకే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పథకం పేరు మార్చి లబ్ధిదారుల సంఖ్య తగ్గించి 50 సంవత్సరాలు పైబడిన వారి సహజ మరణానికి పరిహారం లేకుండా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న బీమా పథకం ఏ విధంగా ఉందో యథాతథంగా అదే విధంగా కొత్త పథకాన్ని కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందరికి నమస్కారం. ఈ రాష్ట్రంలో ఏదైనా పేద కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ మరణించిన వ్యక్తి కూడా సంపాదన పరుడైతే, అటువంటి వ్యక్తి మరణించిన సందర్భంలో ఆ కుటుంబాలు రోడ్ల పాలన కాకూడదనే ఉద్దేశంతో, వారికి తక్షణం ఆసరా అందించాలనే ఉద్దేశంతో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని పథకానికి దానికి రూపకల్పన చేసి చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకాన్ని 2016 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించి, ఈ పథకంలో భాగంగా ఎవరైనా సరే 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ప్రమాదవశాలతో మరణిస్తే లేదా పూర్తి అంగవైకల్యం చెందినా కూడా వారికి 5 లక్షల రూపాయలు పరిహారం, అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వారు సహజ మరణం పొందిన 2 లక్షల రూపాయలు, 51 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండి సహజ మరణం పొందిన వారికి 30,000 ఇచ్చే విధంగా చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఆ కుటుంబంలో ఆ వ్యక్తి చనిపోయినప్పుడు తక్షణం అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేకుండా కొంతమంది ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి తక్షణ సహాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని దృష్టితో మట్టి ఖర్చుల కింద కూడా 5,000 ఇచ్చే విధంగా చంద్రన్న బీమా పథకాన్ని రూపొందించడం జరిగింది. రూపొందించడమే కాకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం కూడా ఈ పథకాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేసి, ఎక్కడైనా ఎవరైనా చనిపోయిన వెంటనే ఫోన్ చేస్తే చంద్రన్న బీమా మిత్రులు పోయి వారికి తక్షణమే 5,000 రూపాయలు ఇచ్చి మిగిలిన నగదు కూడా వాళ్ళకి రావాల్సింది 10-15 వేలలో వాళ్ళ అకౌంట్లో వచ్చే విధంగా పారదర్శకంగా అమలు చేయడం జరిగింది. దీనివల్ల అనేక కుటుంబాలు రోడ్డును పడకుండా వాళ్ళకి ఏదో ఒక విధంగా జీవనోపాధి పథకం వల్ల లభించింది. ఎందుకంటే మన మండలంలో కూడా అనేక సంఘటనలు చూసాం. చిన్న వయసులోనే భర్త చనిపోయి ప్రమాదవశం చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఆ పిల్లల్ని ఏ విధంగా చదివించాలా, ఆ కుటుంబాన్ని ఏ విధంగా జీవనం సాగించాలో తెలియని పరిస్థితుల్లో వారికి అనుకోకుండా 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వటం వల్ల కనీసం వారు ఆ 5 లక్షలతో ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకునే ఆ కుటుంబాన్ని పోషించే విధంగా ఈ చంద్రన్న బీమా పథకం ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. అటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు. దాదాపు 16 నెలలుగా ఈ పథకాన్ని ఎక్కడ అమలు చేయకుండా ఇప్పుడు 16 నెలల తర్వాత ఆ పథకానికి, చంద్రన్న బీమా పథకానికి వైఎస్ఆర్ బీమా అని పేరు మార్చి ఇదేదో కొత్తగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టినగా ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు చంద్రన్న బీమాలో ఉన్నటువంటి అనేక ఉపయోగాల్ని దీంట్లో తీసివేయడం జరిగింది. చంద్రన్న బీమాలో దాదాపుగా 2,15,00,000 మంది సభ్యులుగా ఉన్నారు. ఆ 2,15,00,000 ఎవరు మరణించినా కుటుంబానికి ప్రయోజనం కలిగే విధంగా చంద్రన్న బీమా పథకాన్ని రూపొందిస్తే నేడు కేవలం 1,00,000,000 మంది లబ్ధిదారులు మాత్రమే ఈ పథకంలో చేర్చారు. ఒక కుటుంబంలో ఎంతమంది వ్యక్తులుంటే అంతమందికి చంద్రన్న బీమాలో పరిహారం వచ్చేది ఎవరు మరణించినా. కానీ ఈరోజు వైఎస్ఆర్ బీమాలో కుటుంబ పెద్దకు మాత్రమే వైఎస్ఆర్ బీమా వర్తిస్తుంది. ఆ కుటుంబంలో మిగిలిన వారు ఎవరైనా దురదృష్టం కొద్ది చనిపోతే వారికి ఎటువంటి పరిహారం రాకుండా ఈ పథకంలో చేర్పు మార్పులు చేశారు. అంతేకాదు గతంలో 51 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వారు సహజ మరణం పొందిన 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేవారు. కనీసం వరకు కర్మకాండల కన్నా పనికొస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు దాన్ని కూడా పూర్తిగా తీసేశారు. అంతేకాదు గతంలో ప్రమాదవశాత్తు మరణించిన వారికి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య ఏ వయసు వారు మరణించినా వారికి 5 లక్షలు ఇస్తుంటే దాన్ని కూడా 2 స్లాబులు చేసి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య మరణించిన వారికి 5 లక్షలు, 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షలుగా మార్చారు దీంట్లో. అంతేకాకుండా ఈ పథకంలో గతంలో ప్రమాదం జరిగినప్పుడు అంగవైకల్యం పాక్షిక అంగవైకల్యం చెందితే వారికి 3,62,500 రూపాయలు చంద్రన్న బీమాలు వస్తుంటే ఈరోజు దాన్ని కూడా పూర్తిగా తీసేశారు. అంతేకాకుండా గతంలో రేషన్ కార్డుకు సంబంధం లేకుండా ఒక కుటుంబానికి నెలకు 15,000 రూపాయలు లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సభ్యులుగా చేరవచ్చు అని చెప్పడం, దాంట్లో భాగంగా అంగన్వాడీ వర్కర్లు కానీ విఆర్ఏలు కానీ తదితర చిన్న చిన్న చిరు ఉద్యోగులు కూడా చంద్రన్న బీమా వర్తించేది.
అయితే ఈ రోజు ఈ పథకం కేవలం బియ్యం కార్డు కలిగిన వారు మాత్రమే అర్హులని అది కూడా కుటుంబానికి ఒకరే అని చెప్పి ఈ రోజు పేరు దీంట్లో నిబంధనలు పెట్టడం జరిగింది. ఇలా చంద్రన్న బీమా పథకాన్ని పేరు మార్చి నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో అనేక కుటుంబాలను ఈ పథకంలో భాగంగా రోడ్డున పడకుండా ఆదుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఆ కుటుంబంలో ఎవరు చనిపోయినా ఆ కుటుంబానికి తీరని నష్టమే. అటువంటి కుటుంబాలను ఆదుకునేదానికో చంద్రన్న బీమాలు ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందిని గుర్తింపు చేయకుండా కేవలం కుటుంబ పెద్దకు ఒకరికి గుర్తింపు చేయడం వల్ల ఈరోజు తీరని చాలామందికి కూడా అన్యాయం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లోనే అనేక మార్పులు చేసి వీలైనంత వరకు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడంతో పాటు అనేక ఉపయోగాలు తగ్గించి తక్కువ ఖర్చుతో ఈరోజు వైఎస్ఆర్ బీమాను అమలు చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి మళ్ళా భారతదేశంలోని ఏదో కొత్త పథకమైనట్టు ఎవరు ఇప్పటివరకు అమలు చేయనట్టు ఆయన ఏదో కొత్తగా ప్రవేశపెట్టినట్టు ఈరోజు పెద్ద ఎత్తున పత్రికలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చంద్రన్న బీమాలో ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయో, చంద్రన్న బీమాకి ఎవరైతే అర్హులుగా ఉన్నారో అదేవిధంగా వైఎస్ఆర్ బీమా పథకంలో కూడా వారందరినీ, అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమందిని వైఎస్ఆర్ బీమాలో కూడా అర్హులుగా చేర్చాలి. అంతేకాకుండా సహజ మరణానికి కూడా చంద్రన్న బీమాలు ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా 51 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వారికి 30,000 ఇవ్వాలి. అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణించినప్పుడు కానీ పూర్తి అంగవైకల్యం చెందినప్పుడు కానీ చంద్రన్న బీమాలో ఏ విధంగా అయితే 5 లక్షల రూపాయలు అన్ని వయసుల వారికి ఇస్తున్నారో ఒకటే స్లాబ్ కింద పెట్టి ఇక్కడ కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా మట్టి ఖర్చుల కింద తక్షణమే 5,000 ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.